నమస్తే పాలకొల్లని మాది జై భారత్ క్షీరారామ ఆక్వరైతు సంఘం అని చెప్పి పాలకొల్లు నర్సాపురం 100 రూపాయలు ఉండేది కానీ ఈ రోజు అదే ఫీడ్ రేట్ 2800 రూపాయలు అయ్యింది హ్యాచరీస్ పిల్ల రేట్ పెరిగింది లేబర్ కూలీ 700-800 రూపాయలు పెరిగింది అంటే ఆ రోజు ఒక కరెంట్ వైర్ ఏదైనా ఒక మీటర్ 30 రూపాయలు ఉంటే 250 రూపాయలు పెరిగింది అంటే ప్రతి దాని వేరియేషన్ రేట్ విపరీతంగా పెరిగిందండి కానీ ఈ రోజు అదే రియల్ రేట్ మొన్నటిదాకా 100-200 రూపాయలు ఉందండి ఇప్పుడు ఏదో సరుకులు తగ్గిపోయిని కల్చర్ లేక ఈ మధ్య 250 రూపాయలు తీసుకొచ్చారు అంటే ఇన్ని సంవత్సరాలు అయ్యి ఇంత అన్ని పెరిగినా గానీ ఆక్వారైతు మాత్రం ఇంకా దిగజారిపోయి కిందకు వస్తున్నాడు దీనికి ప్రధాన కారణం ఏంటని అడిగితే మన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గతంలో కంటే ఇప్పుడు ఈ సంవత్సరం 12 లక్షల టన్నులు మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం మిగతా కంట్రీస్ కూడా అక్కడ కూడా రావడం వల్ల అక్కడ మనకి సేల్స్ తగ్గిపోయింది దాని వల్ల మనం అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు అలాగా మన ఇక్కడ సేల్స్ ఇక్కడ మనం బాగా పెరిగి పర్చేసింగ్ చేయినప్పుడు ఇప్పుడు మిగతాదాన్ని ఎంకరేజ్ చేయాలి కదండి మిగతా కంపెనీలన్నీ ఎన్ని కొద్దిగా రైతులు మోటివేట్ చేసి తక్కువ నెంబర్లు వేసుకోమనో లేకపోతే కొన్నాళ్ళు కల్చర్ బాగోదు కాబట్టి అండి కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఫీల్డ్ అమ్ముకోవడానికి వాళ్ళ యాచరీ పిల్ల వెళ్ళడానికి వీటికి మాత్రం రైతులు ఇంకా ప్రోత్సహిస్తున్నారు అంటే మనం ఇక్కడ ఏదైతే ముఖ్యంగా మన దేశంలో డొమెస్టిక్ సేల్స్ లేదండి అసలు అంతా మనం అవుట్ ఆఫ్ కంట్రీ మీద ఆధారపడుతున్నాం ఇక్కడ లోకల్లో కనుక ఒక 30% కనుక మనం రైతులకి సబ్సిడీల కింద వాళ్ళకి ఇక్కడ 30% కనుక డొమెస్టిక్ సేల్స్ కనుక ఈ దేశంలో కనుక మనం పెంచగలిగితే రాష్ట్రంలో తప్పకుండా రాబోయే రోజుల్లో అదొక మెయిన్ పాయింట్ అవుతుందండి అలాగే ఈరోజు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము రైతులందరం కూడా ఈ మధ్య మీటింగ్ వేసుకుని స్టేట్ వైజ్ రేపు ఒక ఏప్రిల్ మే నెలలో క్రాప్ హాలిడేకి వెళ్దాం అనుకుంటున్నాం అంటే అలా వెళ్తేనే కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశ కనబడలేదని చెప్పి ఆ రకంగా రైతు ఆ పరిస్థితికి వెళ్ళే పరిస్థితి ఉంది ఇవన్నీ కనుక సమస్యలు పరిష్కారం అవ్వాలంటే రాబోయే రోజుల్లో మీరు ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు కరెంట్ చేసినప్పుడు 6 రూపాయలు 2 రూపాయలు చేశారు సబ్సిడీ అప్పుడు నిజంగా అంత హ్యాపీగా ఉంది కానీ ఈ ప్రభుత్వం రూపనర చేసింది కానీ ఆక్వా జోన్ అనే విధానంతో ఎప్పుడైతే సబ్సిడీ సగం తీసేశారో కరెంటు నిజంగా దారుణం ఇప్పుడు వర్షాకాలం కూడా కరెంట్లు పోతుంది అంటే ఏ రకంగాను కూడా అన్ని రకాల వ్యయం పెరిగిపోయింది సేల్స్ ఎప్పుడైతే మనం రేట్ తగ్గిపోయిందో ఇవాళ అప్పుడే 3 క్రాపుల నుంచి రైతు నష్టపోతాడండి ఇంకో 4వ క్రాపు కనుక ఇలా ఇదే పరిస్థితి ఉంటే కనుక అసలు రైతు చెరువులు చేసే పరిస్థితే ఉండదు ఇవాళ 60% అండి ఆక్వారైతు మీద ఆధారపడి ఉంది ఆక్వారైతు బాగుంటేనే ఇక్కడ షాపులన్నీ బాగుంటాయండి ఒక బంగారం కొట్టు బాగుండాలన్నా ఒక బట్టల కొట్టు బాగుండాలన్నా ఒక ఫ్యాన్సీ కొట్టు బాగుండాలన్నా ఏ రంగం బాగుండాలన్నా సరే ఆక్వారైతు నిజంగా కనుక బాగుంటేనే మొత్తం ఆ ఊరు నియోజకవర్గం అంత బాగుంటుంది అటువంటి రైతు ఇవాళ చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాడు ఏదైతే మీరు తీసుకున్నారు లైన్అప్ కరెంట్ సబ్సిడీ ఇవ్వటం కానీ అది ఏ రైతుకైనా సరే అందేలాగా మీరు చేస్తున్నారని సంతోషం అలాగే కరెంటు ఆ రోజునే 100 కేవి 3 లక్షలు 4 లక్షలు 5 15 లక్షలు అవుతుంది దాని మీద కూడా మీరు సబ్సిడీ రూపంలో తగ్గించే విధంగా మీరు కూడా చెప్పారు సంతోషం అలాగే గతంలో మనం ఆ ప్రభుత్వంలో ఏ రేటర్స్ సబ్సిడీ మీద అందజేశారు ఇప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు కాబట్టి రైతుకి ఉపయోగించే దాంట్లో ప్రతి దాంట్లో కూడా అంటే అలాగనే ఏదో 50% 60% ఇమ్మని కాదండి ఎంతో కొంత సబ్సిడీ ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత మన కల్చర్ ఎదగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయో ఫీడ్ ప్లాంట్లు ఉన్నాయో హ్యాచరీస్ ఉన్నాయో వాళ్ళని రైతు సంఘాలని మీ గవర్నమెంట్ పరిధిలో తీసుకొచ్చి ఏ రేట్లు పెరగాలన్నా తగ్గాలన్నా ఈ సంఘాల అనుమతితో వీళ్ళందరికీ ఆమోదంగా ఉండేలాగా ఒక ఆచరణ చేసి ఒకవేళ కనుక ఇప్పుడు మాకు మేజర్గా ఏదైనా విషయం వస్తే మా సంఘంలో మాకు తీర్మానం అవ్వలేదు కాబట్టి అని కొన్ని కంపెనీలు అమలు చేయండి కొన్ని కంపెనీలు అమలు చేస్తాయి కొన్ని కంపెనీలు అమలు చేయట్లేదు దానికి రేపు పొద్దున్న కనుక అలా అటువంటి అమలు చేయని కంపెనీలు బ్యాన్ చేసే విధంగా మీరు గవర్నమెంట్ పరంగా కనుక చర్య తీసుకుంటే అటువంటి కంపెనీలు కూడా ఎప్పుడు తప్పు చేయరు తప్పకుండా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో తీసుకొచ్చి మీరు భవిష్యత్తులో రైతుకి కనుక ఆక్వా రైతుకు అండగా ఉంటే ఆక్వా రైతులందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు
తప్పకుండా ఆక్వా రైతంతా కూడా మీ అనుకుంటదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థాంక్యూ సార్. పెద్దలు చాలా మంచి పాయింట్ చెప్పారు. నేను ఓపెనింగ్ లోనే చెప్పానన్న కేవలం మనం పక్కనున్న రైతుతో కాదు పక్కనున్న రాష్ట్రాలతో కాదు ఇతర దేశాలతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఏ రంగం తీసుకున్నా కూడా పోటీ పెరిగింది. ఇప్పుడు ఒక నేను డైరీలో పనిచేశా హెరిటేజ్ 5 సంవత్సరాలు. భారతదేశం మిల్క్ పౌడర్ ప్రైసులు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ ఏ ధర ఉంది ప్రొడక్షన్ ఎంత ఉంది ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ మొత్తం ఆ రెండు దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తాయి. అలా మంది కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ అయిపోయింది. ఆక్వా రంగం కూడా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తమ్ముడు అడిగినట్లు మనకు ఫస్ట్ కావాల్సింది ఆక్వా యూనివర్సిటీ. ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేసి మెరుగైన రీసెర్చ్ సెంటర్ ఆ రీసెర్చ్ స్టేషన్ వచ్చి ఇప్పుడు మనం వేస్తున్న సీడ్ కాకుండా హయ్యర్ వాల్యూ సీడ్ ఏంటి హయ్యర్ వాల్యూ ప్రోడక్ట్స్ ఏంటి అది చేస్తేనే మనకి మన రైతుల్ని ఆదుకునే వాళ్ళం అవుతాం. అది నంబర్ వన్. రెండోది మీరు అడిగినట్లు లోకల్ సేల్స్. ఒకటి నేను గమనిస్తున్నా ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎప్పుడు హాలిడే వచ్చినా దేశంలో కన్నా ఇతర దేశాల్లోకి వెళ్తున్నారు. అక్కడ ఈ చేపలు కానీ రొయ్యలు కానీ అక్కడ లోకల్ ప్రిపరేషన్స్ అన్ని కూడా కొంచెం అనుభవిస్తున్నారు. దానివల్ల నేను అనుకునేది రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా డిమాండ్ పెరుగుతుంది. నాకు ఒక ఆలోచన ఉంది. ఎగ్ కన్సంప్షన్ అంటే కోడిగుడ్డు కన్సంప్షన్ పెరిగేదానికి ఒక బాడీ ఉంది. అదేవిధంగా ఆక్వా కన్సంప్షన్ కూడా పెరిగేదానికి ఒక బాడీ ఏర్పాటు చేసి అది పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నా. సో అది కూడా ఒక పాయింట్గా నేను తీసుకుంటాం జరుగుతుంది. మీరన్నట్టు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఇతర పంటల కన్నా పెద్ద ఎత్తున ఆక్వా పైన రైతులు ఆధారపడి ఉన్నారు. గతంలో ఇచ్చిన సబ్సిడీలు ఎటుగో ఇస్తామని నేను చెప్పా. దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాబు గారు ఎప్పుడు అగ్రికల్చరే కాదు అగ్రికల్చర్ ఎలైట్ ప్రోత్సహించాలి అంటే మాకు రాయలసీమలో చూస్తే పాడి పరిశ్రమ పట్టు పరిశ్రమ ఇవన్నీ ప్రోత్సహించేవారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మేత కూడా ఫీడ్ కూడా సబ్సిడీ ద్వారా పాడి రైతులకు ఆనాడు అందజేశాం. ఆవులు పట్టాలన్నా ఇవన్నీ కూడా సబ్సిడీ ద్వారా అందజేసేవారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అక్కడ కూడా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ సబ్సిడీలని గాలికి వదిలేశారు. దానివల్ల పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. సో ఆక్వా రంగం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆక్వా రైతుల్ని ఎట్లయితే మిర్చి రైతులను ఆదుకుంటున్నామో లేదంటే మన వరి రైతులను ఆదుకుంటున్నామో అదేవిధంగా ఆక్వా రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ మీకు అవసరం లేదు. పరిశ్రమలకు వచ్చేగల వాళ్ళు కూడా ఈ జగనోరా వైరస్లో బాధితులయ్యారు. ఇది ఎందుకు చెప్తుంటే వాళ్ళకి కరెంటు ఛార్జీలు పెంచేసింది ప్రభుత్వం. వాళ్ళకి ఈ వాటర్ బిల్లు కూడా విపరీతంగా పెంచేసింది ఈ ప్రభుత్వం. నాకు తెలిసినంత వరకు దాదాపు 1000 శాతమా దాదాపు 1000 శాతం పెంచినట్టున్నారు వాటర్ బిల్. కరెంటు బిల్ ఎటుగో పెరిగింది అది అందరు తెలిసిన విషయమే. దాని తర్వాత హెరాస్మెంట్ ఎట్లు పెరిగిందో అందరు తెలిసిన విషయం. గతంలో మాకు హెరిటేజ్లోనే మేము ఇతర ప్లాంట్స్తో బెంచ్ మార్క్ చేశాను. ఏ ప్లాంట్ అతి తక్కువ ధరతో 1 లీటర్ పాలని ప్రాసెస్ చేస్తుంది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1లో ఉండేది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 4కి పడిపోయింది. ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. 24 గంటలు కరెంట్ ఇవ్వట్లేదు. దాంట్లో డీజీ ద్వారా మెయింటైన్ చేయాలి. విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ పరిశ్రమలు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధ్యతలే. సో వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ మీరు అన్నట్టు ఏ పరిశ్రమలైతే ఏ కంపెనీలు స్పెసిఫిక్ కంపెనీలు రైతుల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టద్దు. దాంట్లో మీకు డౌట్ వస్తుంది.
గతంలో కల్తీ ఇత్తనాలు ఇస్తే బాబు గారు పీడి యాక్ట్ పెట్టి లోపలేసి పడేశారు మేనేజ్మెంట్ ని. అదే విధానం మళ్ళీ ఆక్వా రంగానికి కూడా అప్లై చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో ఏమైనా ఇబ్బంది ఉంటే మేనేజ్మెంట్ వచ్చేది, రైతులు వచ్చేవారు, ప్రభుత్వం కూర్చునేది, సబ్ కమిటీ అంటే మంత్రుల్లో ఉన్న సబ్ కమిటీ ఏర్పాటు చేసి డిస్కస్ చేసి అవసరమైతే ప్రభుత్వమే కొంచెం ఒక 2 రూపాయలు చెల్లిస్తుందని అనేక పంటలను అట్లనే ఆదుకుంది. ఆ విధానం ఆక్వా రంగంలో కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.